హెబ్రీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయంలో మనం చదువుకున్న రీతిగా రెండు సంగతులు, 9వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనాల్లో రెండు సంగతులు మనం చూసాం. ఏంటి ఏదంటే, మైలపడిన వారు ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగుచున్నట్లు వారు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా. అపవిత్రుడైన వాడు పరిశుద్ధపరచడం. రెండవది ఏంటంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించడం. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం అర్పించుకున్న ఆత్మ ద్వారా తను తాను దేవుడికి నిర్దోషునిగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తం. ఇక్కడ మనము అపవిత్రత, రెండవది మనస్సాక్షి. కాబట్టి ఈ రెండు వాళ్ళు మనం చూస్తూ వస్తున్నాం, అపవిత్రత, మనస్సాక్షి. ఎలా అపవిత్రపడతాడు ఒక మనుషుడు అంటే, మనం కనుక వెనక్కి వెళ్ళి చూస్తే ప్రత్యక్షపు గుడారం గురించి కదా మాట్లాడుకున్నాము, గుడారము, ప్రత్యక్షపు గుడారం అంటాం దాన్ని. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారము సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో దాదాపుగా మీరు కనుక కౌంట్ చేసుకుంటూ వస్తే 15 మార్లు అపవిత్రుడు అనే మాట కనపడుతుంది, 15 సార్లు కనపడుతుంది. ఎట్లాగా అంటే ఎవరైనా 11వ వచనం చూస్తూ వచ్చండి, ఏ నర శవమైననో ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఇండునో. నర శరీరం శవమును ముట్టినటువంటి వాడు ఏమవుతాడంట, అపవిత్రుడవుతాడంట. అది మైలపడ్డం అంటే. కాబట్టి శరీరాన్ని అంటే శవాన్ని ముట్టినటువంటి వాడు అపవిత్రుడవుతాడంట. శవము ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 5 నిమిషాల్లో అదేమవుతుంది, కులడం ప్రారంభిస్తుంది. దానిలోకి హాని కలిగించే బ్యాక్టీరియా వస్తుంది బెక్కానికి. ఇది ఎప్పుడో ప్రభువైన దేవుడు ఏం చెప్తూ వచ్చాయంటే, మానవాళికి తెలియజేస్తూ వచ్చాడు, శవమును ముడితే ఏమవుతుందంటే హానికరమైన క్రిములు ఏం చేస్తాయంటే అంటుకుంటాయని చెప్తూ వచ్చాడు. మంచిది. ఇక్కడ మనం చూస్తూ వచ్చామంటే, నరశవమును ముట్టినటువంటి వాడు అపవిత్రుడు అవుతాడు అన్నాడు, అపవిత్రుడు. కాబట్టి ఇక్కడ శవము ఎలాగ, మరణం ఎలా వస్తుందంట, మరణం ఎలా వస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా. చావు ఎలా కలుగుతుంది, చావు అపరాధముల ద్వారా కలుగుతుంది, చావు పాపం ద్వారా కలుగుతుంది. అందుకనే పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి పాపానికి మరణానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. పాపం లేకపోతే మరణమే లేదు, పాపం లేకపోతే మరణం లేదు. ఓ మనుష్యుడా, నువ్వు మరణిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పాపివి. చాలామంది నాలో ఏం పాపం ఉంది, నేను ఎలా పాపినట్టు. మనం కనుక బయటకు వెళ్ళేసి సువార్త ప్రకటిస్తూ వస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామంటే మేము పాపులమా, మేము ఎలా పాపులమైనా, నేనేం పాపం చేశానంటారు. నువ్వు రుజువు ఒకటే, నువ్వు పాపిన అనడానికి రుజువు అయిన నువ్వు చచ్చిపోతున్నావు. ఒకవేళ నువ్వు చావకుండా ఉన్నట్లయితే నిజంగా నువ్వు పాపం లేనటువంటి వాడు. నువ్వు చనిపోతున్నావు అంటే అది అనర్థము, నువ్వు పాపివి. కాబట్టి పాపమునకును మరణానికి అవినాభావ సంబంధం ఉంది, అవినాభావ సంబంధం. కనుకనే శవమును ముట్టవద్దు అంటాడు దేవుడు. శవమును ముట్టవద్దు. శవమును ముట్టినటువంటి వాడు ఏమవుతాడంట, అపవిత్రుడవుతూ వస్తాడంట. కనుక నేను 3 సంగతులను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ వస్తున్నాను. 3 సంగతులు, శవమును ముట్టడం ద్వారా అపవిత్రత ఎలా కలుగుతుంది, దానికి కారణాలు ఏంటి, అపవిత్రత కలగడానికి గల కారణం ఏంటంటే, చూడండి మనం 19వ అధ్యాయం 19వ వచనం ఇప్పుడే చదువుకుంటూ వచ్చాం. ఏం చదువుతూ వచ్చాము, నరశవమును ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడు. అంటే కారణం ఏంటి, ఒకడు అపవిత్రుడు అవడానికి గల కారణం ఏంటంటే శవాన్ని ముట్టడము, శవమును ముట్టడం.
శవం ముట్టడం, శవాన్ని ముట్టడం అనేది పాపం. శవం చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 2:16 కొరింథీయులకు రాసిన 2:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామన్నాడు. కాబట్టి మనము జీవం గలది, జీవం కలిగిన దేవుడు, జీవము గలిగిన దేవుడు దేవుని ఆలయానికి సంబంధించినటువంటి వాడు. జీవము గలిగిన దేవుడికి విగ్రహాలకు సంబంధం లేదు, ఆయన ఇష్టపడు. జీవము కలిగిన దేవుడు సత్యదేవుడు. సత్యదేవుడు అంటే ఆయన మాత్రమే సత్యం, దేవుడు మాత్రమే సత్యం. ఆయనకి విగ్రహాలతో నేను ఇంతకుముందు కూడా తెలియజేస్తూ వచ్చాను, విగ్రహాలను పూజించేటువంటి వాడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే అర్థం ఏంటంటే దేవుని సంగతులను ఆ వ్యక్తికి అర్థం కాదు. తన మనసుతో, తన జ్ఞానముతో కొన్ని కట్టడులు నియమాలు నియమించుకొని ఆ ప్రకారంగా దేవుడు సృష్టిని పూజిస్తూ వస్తాడు. అటువంటి వాడిని ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటారు. ప్రకృతి అయి సంబంధి అయిన మనుషునికి దేవుని మందిరముతో, దేవాలయంతో సంబంధం లేదు. 19 కీర్తనల గ్రంథం 19:13 నేను మన మనస్సాక్షి అపవిత్రమైపోవడానికి రీజన్స్ చెప్తూ వస్తున్నా, కారణాలు చెప్తూ వస్తున్నాను. చదవండి 19:13. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు అంటాడు. అంటే ఇక్కడ మనం అంటే ముట్టడం అనేది పాపం, శవమును ముట్టడం అనేది పాపం, శవమును ముట్టడం అనేది పాపం అది కదా. ఇప్పుడు జీవముగల దేవునికి సంబంధించినటువంటి వారు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి సంబంధము. కనుక మనం దేన్ని ముడుతున్నాము అంటే వెళ్ళి శవాన్ని ముట్టిన వారంగా ఉంటున్నాము, జీవము లేని వారిని ముట్టిన వారంగా ఉంటున్నాము. జీవము లేని వాటిని ముట్టి ప్రతివాడు తన మనస్సాక్షిని కోల్పోయి ఏమో శవను ముట్టిన వాడితో సమానై అపవిత్రుడైపోతూ వస్తున్నాడు. అటువంటి వానికి దేవుడు ఏం చేస్తాడంటే ఊరికి వెళ్ళబడి ఉండాలి. అందుకే అంటాడు జీవముగల దేవుని వారమై ఉన్నాము, దేవాలయమునకు విగ్రహములతో ఏం పొందిక. కాబట్టి జీవం లేని అని శవలతో సమానం, దేవునింటితో సంబంధం లేదు. అటువంటి వాడు ఏం చేస్తూ వస్తాడంటే అటువంటి వాడు దేవునింటికి వానికి సంబంధం అపవిత్రుడు, అటువంటి అపవిత్రుడు. రెండో మాట ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి, కీర్తన గ్రంథం 19:13. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు అంటాడు. దురభిమానం ఏంటి దురభిమానము అంటే, దురభిమానం అంటే దేవుడు శవాన్ని ముట్టొద్దు అంటాడు. ఎవరో మన బంధువులో ఎవరో ఒకరు చనిపోయారు ఏమన్నా మన బంధువులో ఎవరో ఒకరు చనిపోయారు. చనిపోతే టెంట్ వేసి శవాన్ని అక్కడ పెట్టారు. టెంట్ వేసి శవాన్ని అక్కడ పోతే ఏం చేస్తాము, వెళ్ళిపోయి టచ్ చేస్తాం, వెళ్ళిపోయి అభిమానం, అరే బంధువు స్నేహితుడు బంధువు ఇంకోడు చనిపోయాడని కానీ వెళ్ళిపోయి చాలామంది చూస్తున్నాక టెంట్ కింద శవం పెడితే అందరి నుంచి ఆ శవాన్ని చూడగానే వాళ్ళకి ఉప్పొంగు వస్తుంది. ఏంటంట దుఃఖం ఉప్పొంగు వచ్చి శవం మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంటే ఇది ఫిజికల్గా జరుగుతున్నది. ఇక్కడ యూదులకు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఉంది, శవమును ముట్టకూడదు అని. అలా వెళ్ళి టచ్ చేసినటువంటి తెలిసి అంటే శవమును ముట్టకూడదు. పుట్టినవాడు అపవిత్రుడు అంటే అభిమానించేసి ఏం చేస్తాడంటే వెళ్ళి ముట్టుతూ వచ్చాడు. అది ఫిజికల్గా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆత్మీయంగా ఏం చేస్తాం చెప్పండి, రీజన్స్ ఏంటి? దురభిమానం ఉంటుంది. ఏం దురభిమానం? దురభిమానం అంటే అభిమానం దేనిపైన ఏమంటుంది, మొబైల్ ఫోన్ ఉంది, దానిలో యూట్యూబ్ ఉంది, విశ్వాసుల సంగతి చెప్తున్నా. ఏం 12 గంటల దాకా చూడటం లేదా? 10 కింద శవం కనుక
పడుకోబెడితే ఉప్పు వచ్చి దాని మీద పడి ఏడ్చిన రీతిగా యూట్యూబ్లు పోయబడి ఏడవట్లేదండి. మనం యూట్యూబ్లు టచ్ చేయట్లేదండి, మనం మొబైల్ను టచ్ చేయట్లేదండి. చేయకుండా ఉన్నామా? చేయకుండా ఉన్నామా? ఎడ్డీ విలియమ్స్ గారు ఇట్లా చిన్న వయసులో ఉన్నప్పుడు కర్మల్లో వచ్చేసి అప్పుడే అంటే బాగా ఉధృతంగా ఉన్నాయి, ప్రసంగం చేస్తూ వచ్చాడు. ప్రసంగం ఏం చేస్తూ వచ్చాయంటే మీ ఇంట్లో టీవీలు ఉంటే పడగొట్టేసేయండి, ఇంకొకటికి ఇవ్వద్దు అని పడగొడుతూ పడగొట్టే పగలగొట్టేయమంటూ చెప్తారు. దాబా పైన మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి పైన కిందకి విసిరేయమండి. అంత అసలు అంత ఎలా ఉందంటే ఒక విధమైనటువంటి రీఫార్మేషన్ తీసుకొచ్చి అంతగా ఆయన అలా చెప్తూ వచ్చాడు. ఆ రోజుల్లో చూడ్డానికి విశ్వాసుల ఇంట్లో టీవీ ఉందంటే వారిని విశ్వాసగా ఎంచేవారు కాదండి. విశ్వాసుల ఇంట్లో టీవీ ఉందంటే వారిని విశ్వాసగా ఎంచేవారు కాదు. అందువల్ల అదే నిబద్ధతతో నేటి వరకు మా ఇంట్లో టీవీ తెచ్చుకోలేదు. మా ఇంట్లో టీవీ లేదు. మా ఇంట్లో అంటే అక్కడ ఉంది, మా అమ్మ నాన్న దగ్గర ఉంది. అది చాలా లేట్గా నేను సేవకు వచ్చిన తర్వాత వచ్చింది. తప్పితే నేను ఇంట్లో ఉండగా అయితే లేదు. నేను ఇంట్లో ఉండగా అక్కడ ఉండగా 2003 సేవకు వచ్చే వరకు మా ఇంట్లో టీవీ లేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మా అమ్మ నాయన కొనుక్కున్నారేమో, మరి ఏమన్నా మాకు టీవీ కావాలని మా తర్వాత పుట్టిన వాళ్ళు ప్రెజర్ చేశారో తెలియదు. కానీ నేనుండగా అయితే టీవీ లేదు. ఇప్పుడు కూడా టీవీ లేదు. సేవకు వచ్చిన తర్వాత టీవీ లేదు, మా ఇంట్లో టీవీ లేదు, లేనే లేదు. ఎందుకంటే అది శవముతో సమానం. శవములు ముట్టినవాడు అపవిత్రుడు కాబట్టి దాంట్లో పనిచేసే మనము ఏమైనా అపవిత్రులమే. నేను కాదనేమని చెప్పగలమా? కాదని చెప్పగలమా? అంటే అన్నీ మంచిగా చూస్తున్నామా? టీవీలో మన టీవీలు అన్నీ మంచిగా చూస్తున్నామా? ఏం ప్రవీణ్, అన్నీ మంచిగా వస్తాయా? అన్నాను లేదులే అన్న అంటే చేతిలోకి వచ్చేసిందిగా. అదేదో టీవీ లేకపోతే చేతిలోకి వచ్చేసింది కదా దానిలో లేదా? టీవీలో ఏదో వస్తుందో అదే వస్తుంది. అపవిత్రమొస్తుంది. ఎంతగా అపవిత్రమైపోతున్నామో, ఎంత ఖరాఖండిగా ఉండదో దేవుని మాటలో. యూదులతో అయితే ఎంత ఖరాఖండిగా ఉండదో యూదుల మాటలు. ఇప్పుడు మనం ఏమైపోయినామంటే మనస్సాక్షిని చంపేసుకున్నాం. మనస్సాక్షి ఎప్పుడో అపవిత్రమైపోయింది. మనస్సాక్షి ఎప్పుడో వాతవేయబడిపోయింది. మనస్సాక్షి ఎప్పుడో ఏమైపోయిందంటే అపవిత్రమైపోయింది. మనస్సాక్షి మొద్దుబారిపోయింది. దులిపేసుకుంటున్నాం కదా దేవుని యొక్క స్వరం వింటూ ఉన్నప్పుడు. దేవుని ఆ దినాల్లో ప్రసంగం చేస్తే, పేతురు ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి వారి హృదయంలో గుచ్చబడ్డారంట. ఇప్పుడు ఏమైపోయింది? గుచ్చి ఏమైపోయింది? కత్తి ఏమైపోయిందంట? కత్తి మొద్దుపోయింది. మొద్దుపోవడం అంటే షార్ప్నెస్ పోయింది. ఎందుకంటే మన హార్ట్ ఏమైపోయిందంట? మాంసపు గుండెనా మంది, మన గుండె రాతి గుండెగా మారిపోయింది. వాక్యమని కలగమే ముద్దుపోతూ వస్తాం. అపవిత్రత రీజన్స్ అంటే శవాన్ని తాగడం తెలిసి. అందుకే భక్తులు పాడబడు, ఎరిగినే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని. ఎరిగి చేయడం కారణం ఏంటంటే ఎరిగి టచ్ చేయడం తెలిసిన వారు. ఇది దురభిమానం అంటాం దాన్ని. ఇంకోటి అంటాడు ఫ్రెండు, ఇంకో ఫ్రెండ్ అంటాడు. కొన్ని ప్లేసెస్ మనం వెళ్ళకూడదు. దురభిమానం ఉంటుంది. మనం వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తాం వాడి కొరకు. వాడిని తృప్తిపరచ స్నేహితుడినో లేకపోతే ఇంకొకరినో తృప్తిపరిచే దాని కొరకు ఏం చేస్తామంటే, రక్షణ పొందిన కృతలో మా తాతగారి కళ్ళు మసకొచ్చినాయి. మసకొస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు. నవరంగ్ థియేటర్ మర్చిపోయిన 35 ఏళ్ళు అయిపోతుంది. 35 ఏళ్ళ క్రితమే సినిమా హాల్ తెలుసు, ఇప్పుడు తెలీదు. చివరిగా సినిమా హాల్ ఏదైనా తెలిసి అంటే రాజ్ థియేటరే, ఆ తర్వాత తెలీదు. అక్కడ డాక్టర్ గారు ఏం చేశారంటే కంటి ఆపరేషన్ చేశారు. నేను చూశాను కంటి ఆపరేషన్ చేస్తే నన్ను లోపలికి అనుమతిస్తూ వచ్చి ఆయన కంటి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బెడ్లో ఉంటే ప్రక్కనే ఉందంటే నవరంగ్ థియేటర్ ఉంది, నవరంగ్ క్యాంటీన్ కూడా ఉంది. ఇప్పుడు నవరంగ్ క్యాంటీన్ బయట ఉంది, అప్పుడు బయట లేదు. లోపల ఎక్కడ ఉందంట? లోపల ఉండేది. ఇప్పుడు ఈయనకు బ్రెడ్ నవరంగ్ క్యాంటీన్లో బ్రెడ్ బాగుంటుంది, నవరంగ్ క్యాంటీన్లో బ్రెడ్ బాగుంటుందని చెప్పేసి నేనేం చేసి వచ్చానంటే లోపలికి వెళ్ళేసి క్యాంటీన్లో బ్రెడ్ కొనుక్కునేవాడిని, పాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడిని, మా తాతగారికి ఇచ్చేవాడు.
తెలియలే. తర్వాత ఏమైందంటే ఇది సినిమా హాల్ కదా, ఇన్ని మారుడైన సినిమా హాల్లో కనపడండి, అపవిత్రమైనటువంటి ప్రదేశం అది, అపవిత్రులు నివసించే ప్రదేశం అంటే జనులు, అల్లరి చేసే జనులు, అల్లరి చేసే వాళ్ళు చేరవచ్చేది అక్కడ ప్రతి ఒక్కరు. అక్కడ వాళ్ళ మధ్యలో వారు కొంటున్నారు, నేను కూడా కొంటున్నా, వారు కొంటున్నారు, నేను కూడా కొంటున్నా. కాబట్టి ఏం చేశాయంటే అపవిత్రమైన తెలియకనే వెళ్ళి వెళ్ళి ఏం చేశారు, అపవిత్రం అవుతూ వచ్చాం. తర్వాత ఎంత పశ్చాత్తాపడుతూ వచ్చాను, ఎంత పశ్చాత్తాపడు, ఏమనుకుంటారు తెలియని వాళ్ళు, నేను కూడా సినిమాకి వచ్చాను అనుకుంటారు, నేను కూడా సినిమా చూశాను అనుకుంటారు కదా. 90లోనే చెప్తాను, 90 సంగతి చెప్తాను, 90లో. కాబట్టి ఇది దురభిమానము. ఎవరో ఎవరో స్నేహితులు ఇంకొకరు ఎవరో పిలిచారని మనం అట్లా పోకూడదు. రెండవ రీజన్ ఏంటంట చూడండి, 14-15 వచనాలు, 2 వచనాలు, 19వ అధ్యాయం సంఖ్యాకాండము, 19వ అధ్యాయము 14-15 వచనాలు త్వర త్వరగా చదవండి. ఒక్కడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాన్ని గూర్చిన విధి ఇది, ఆ గుడారంలో ప్రవేశించ ప్రతివాడును, ఆ గుడారంలో ఉన్నది యావత్తును. గమనించాలా, ఇది నేను ముందు చెప్పేశాను అనుకుంటా బహుశా ఈ కథ. నేనేమి హాల్లో పోయి కూర్చోాల, శవం గుడారంలోకి వచ్చాడు, గుడారంలోకి వచ్చాడు కానీ ఏం చేయలేదు, ఏమేం చేయలేదంట, శవాన్ని ముట్ట, వాడు ముందు బంధువు అయితే శవాన్ని ముడతాడు, బంధువు అయితే దగ్గర వాడైతేనే పోయి శవాన్ని ముడతాడు, మీద పడి ఏడుస్తాడు. తర్వాత ఇంకా దూర బంధువులు లేకపోతే ఇరుగు పొరుగు వారు వస్తే గుడారంలోకి వస్తారు, గుడారంలోకి వస్తారు, వస్తారు కదా, వస్తారు కానీ ఏం చేస్తారు, శవం టచ్ చేయరు, టచ్ చేయరు. అది చెప్తున్నాడు ఇక్కడ, అంటే కుటుంబ సభ్యులు టచ్ చేస్తారు, ఇంకోటి ఏం చేస్తారంట, ఆ చుట్టుపక్కల వారు దగ్గర వారు గుడారంలోకి వస్తారు. గుడారంలోనికి వచ్చినా కూడా, గుడారంలోనికి వచ్చినా కూడా అపవిత్రుడే. గుడారంలోనికి వచ్చినా కూడా ఇప్పుడు ఫ్రీజర్లో పెడుతున్నారండి శవాలను, ఇప్పుడు ఫ్రీజర్లో పెడుతున్నారు. అప్పుడు ఆ రోజులు ఏం చేసేవారు, ఐస్ మీద పెట్టేవాళ్ళు, లేదా ఉప్పేసి ఉప్పు మీద పెట్టేవాళ్ళు, ఐస్ మీద పెట్టేవాళ్ళు, లేదా ఉప్పు మీద పెట్టేవాళ్ళు. ఉప్పు మీద పెట్టినా ఐస్ మీద పెట్టినా స్మెల్ ఏమొచ్చేది, బయటకు వచ్చేది, ఫ్రీజర్లో పెడుతున్నారు కానీ రావడంలో. కాబట్టి ఆ స్మెల్ ఏమవుతుందంటే గాల్లోకి వచ్చేది, కూలిన స్మెల్ గాల్లోకి వచ్చేది. ఆ గాల్లో వచ్చి ఏమవుతుందంట, పీల్చేసేది, పీలు జబ్బులు వస్తాయనేది ఉద్దేశం, జబ్బులు వస్తాయనే ఉద్దేశం. కంటామినేషన్, కంటామినేషన్ అంటే కలుషితం అవుతుందని అర్థం, కలుషితం అవుతుందని అర్థం. చూడండి మనం చాలా, నేను చాలాసార్లు వెళ్ళి చాలాసార్లు ఈ పని చేయాలి. ఇప్పుడు విజయవాడలో ఎవరు చనిపోయినా సమాధులతోటి వెళ్తా, అక్కడ కుమ్మరపాలెం అంటాం, కుమ్మరపాలెం, కుమ్మరపాలెంలోకి పోతే ఎన్ని మార్లు ఏం చేస్తాం, సమాధులు, సమాధులపైన ఎగురుతూ ఎగిరేసి ఆ సమాధిపై నుంచి ఇంకో సమాధి, ఇంకో సమాధికి ఖాళీ లేదు నడవడానికి వెళ్ళి ఎక్కడైతే సమాధి చేస్తున్నాం శవం దగ్గర అక్కడికి వెళ్తాం, ఒకదానిపైన ఒకదానిపైన అంటే డైరెక్ట్గా టచ్ అయిపోయిన ఏరియాకి వచ్చామో. అది నేను ఇప్పుడు ఇందాక ముందు చెప్పాను కదా, నవరంగ థియేటర్లో సినిమా చూడకపోయినా నవరంగ థియేటర్లో క్యాంటీన్లోకి వెళ్ళి బ్రెడ్ కొనుక్కుంటూ వచ్చాం. కంటామినేషన్, కలుషితం అయిపోతాం, ఇది రీజన్. కాబట్టి అందుకనే అవిశ్వాసులతో ఎలా ఉండకూడదంట, విజ్జోడుగా ఉండకూడదు. అవిశ్వాసులతో విజ్జో స్నేహం చేయకూడదు మనం. వారితో వారిని పలకరించవచ్చును, వారితో మాట్లాడవచ్చు, వారిని ప్రేమించాలి, కానీ వారి యోచనలో మనం ఏం చేయకూడదంట, యోచించడం, వారితో సహవాసం చేయకూడదు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటి చూడండి, 16వ వచనం, మళ్ళీ చదువు తమ్ముడు, ఇక్కడ చెప్తూ సార్ ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయంట. ఇంకెలాగా, ఒకటేమో డైరెక్ట్గా శవాన్ని ముట్టడము, అదే కదా అక్కడ చూస్తూ వచ్చాము 14వ వచనంలో 9:14 హెబ్రీయులు రాసిన పత్రికలు. మూడవ విషయం ఏంటంటే, ఒకటి గుడారంలో అంటున్నాం టెంట్ కింద శవం ఉండి డైరెక్ట్గా శవాన్ని ముట్టడము, రెండవది ఆ గుడారంలో ప్రవేశించడం, మూడవది పొలంలో అన్నాడు. పొలం అంటే ఇక్కడ పొలము అంటే ఈ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు జరిగినప్పుడు
పొడి చేసుకొని చచ్చిపోతారు. చచ్చిపోయిన చాలా నాళ్ళు అవుతుంది, చాలా నాళ్ళు ఒకటి తెలియకుండా ఏం చేస్తాడు దారుణం, అది దాన్ని మట్టిపోయో ఇంకోటి పోయో దాని శల్యం అంతా ఏమవుతుందంటే కప్పివేయబడుతుంది, కప్పివేయబడుతుంది. మీకు తెలీదు తెలీదు తెలియకుండా ఏం చేస్తాడంట, తెలియకుండా ఏం చేస్తాడంటే తెలియకనే తొక్కేస్తాడు. తెలియక తొక్కేసినప్పుడు ఏమవుతుందంట, తెలియక తొక్కేసినప్పుడు ఏమవుతుందంటే తెలిసి చేసినా అపవిత్రుడే. శవాన్ని ముట్టిన వాడు తెలిసి ముట్టినా అపవిత్రుడే, తెలియక ముట్టినా కూడా అపవిత్రుడే. తెలిసి ముట్టినా అపవిత్రుడే, తెలియక ముట్టినా అపవిత్రుడే. కానీ మన నీవు నేను ఎరిగి ఎరిగి చేసే పాపాలు ఉంటాయి, తెలియక చేసే పాపాలు కూడా ఉంటాయి. అందువలననే మనం ఏం చేయాలంట, చూడండి ఒక మాట అండి, కీర్తనకారుడు 139వ కీర్తన 23వ వచనం, 139వ కీర్తన 23వ వచనం, 139:23-24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుమో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునుమో, నీకు ఆయాసకరమైన మార్గమో నన్ను తెలుసుకో. నాకు తెలియడంలా, నాకు తెలీదు నేను ఎక్కడ శవాన్ని తొక్కానో, తెలియకుండా ఎక్కడ నరశల్యాలు నేను తాగుతూ వచ్చానో, ఏ యుద్ధ భూమిలో ప్రవేశిస్తూ వచ్చానో, అది ఎక్కడ ఈ శల్యాలు అంటే ఎముకలు కప్పివేయబడుతూ వచ్చినాయో వాటిపైన నేను నడుస్తూ వచ్చాను కనుక నాకు తెలియదు అవి. నన్ను పరిశోధించము, పరీక్షించము, నా ఎందు నీకు ఆయాసకరమైనది, ఎక్కడ అపవిత్రులు పడుతూ వచ్చానో, ఎక్కడ మనస్సాక్షిని వేదవేయబడుచుకుంటూ వచ్చానో, ఓ దేవా నన్ను పరీక్షించము, పరిశోధించము, నా ఎందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో. కాబట్టి మనస్సాక్షి అపవిత్రపడడానికి గల కారణాలు ఒకటి, టచ్ చేయడము పాపము, పాపం వలన వచ్చే జీతం మనం శవం అంటున్నాం కానీ డైరెక్ట్గా పాపాన్ని టచ్ చేయడము. రెండవది పాపమున్న ఏరియాలోకి వచ్చేయడము. మూడవది ఏం చేసామంటే తెలియక పాపం క్రింద ఉంటుంది, తెలియక ఏం చేసామంటే తెలియక వేయడం. ఒకటి పాపమును టచ్ చేయడము, రెండవది పాపమున్న ఏరియాకి రావడము, మూడో తెలియక పాపమును తొక్కడం. అంటే తెలియకనే కొన్నిసార్లు ఏం చేస్తాం, తెలియక పెంట తొక్కేస్తాం. టచ్ చేయడము, ఆ ప్రాంతానికి రావడం. నేను ఒక సహోదరుడు ఒక స్థలానికి వెళ్తే ఎవరు నిర్జీవమైనటువంటి ప్రదేశమో, చాలా అంటే చాలా రిమోట్గా ఉండే ప్రాంతానికి వెళ్ళాం. వెళ్తే నువ్వు ఇక్కడ ఉండు, నువ్వేం చేశావంటే నువ్వు ఇక్కడుండని చెప్పేసి ఇక్కడ ఉండును, అక్కడ దాకా వెళ్ళేసి వస్తానని కొద్దిగా లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్తే త్రాస్పాము ఉంది, ఈ సైజులో ఉంది, చాలా పొడవు ఉంది. చాలా వెళ్ళిన వాడిని బండిపైన వెళ్ళాను నేను. ఆ బండి శబ్దానికి అది ఏం చేసిందంటే చాలా ఫాస్ట్గా, అలా చూశానో లేదో అంతవరకే కనపడింది, ఆ చూడమే తెలిసింది. చక్క మెలుగు ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేసి భలేవాడి భలే ప్రదేశానికి తీసుకొచ్చేవాడు నన్ను. ఈయన ఇంతలా ఉంది, అంత పొడవు ఉంది, ఏంటి అది త్రాస్పాము అంటే, మనము దాని ఏరియాకు వచ్చామన్నాను, మనము దాని ఏరియాకు వచ్చామన్నా. కాబట్టి కొన్నిసార్లు తెలుసో తెలియక మనం ఏం చేస్తామంటే పాపముండే ఏరియానికి వెళ్ళే వారంగా ఉంటాం, శాపగ్రస్తమైన ఏరియా ప్రదేశాలకు వెళ్ళే వారంగా ఉంటాం, మరణకరమైనటువంటి పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాప కంటామినేషన్ స్థలానికి వెళ్ళే వారంగా ఉంటాం. తద్వారా మనస్సాక్షి ఏమవుతుందంటే వాత వేయబడేదిగా ఉంటుంది. ఇవి కారణాలు. దీని గురించి చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకారు. వీరిని చేసి హెబ్రీ అనే కానీ మనకు జ్ఞాపకం రావాల్సింది, ఆయన యూదులకి చెప్తున్నాడు, కనుక నేను యూదులను ఉటంకించే నేను కూడా మాట్లాడుతూ వస్తున్నాను. రెండవ సంగతి, రెండవ ఫలితం ఏంటి, ఫలితం ఏంటి చెప్పండి. కారణాలు నేర్చుకుంటూ వచ్చాం, అంటుకోవడం వల్ల ఫలితం ఏంటి చూడండి, చూద్దాం. 19వ అధ్యాయం 19వ వచనం నాకు వినపడేది చదువుతాము, గట్టిగా చదవాలి. అపవిత్రుడు పాప శుద్ధి చేసుకొనని ఎడలా అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివే. ఇదేంటి రిజల్ట్ ఏంటి, ఇఫ్ ఎ పర్సన్ టచెస్ ద డెడ్ బాడీ హీ విల్ బి క్యాస్ట్ ఆఫ్ ఫ్రమ్ ద కాంగ్రిగేషన్. అంటే ఆ వ్యక్తి సమాజంలో నుండి కొట్టివేయబడుతూ వస్తాడు. శవమును ముట్టినటువంటి వాడు, శవమనే ప్రక్కన పాపం చేసిన వాడు ఏం చేస్తాడంట,
సమాజంలో నుండి సమాజంలోంచి కొట్టివేయబడవలెను, అంటే సహవాసంలో నుంచి కొట్టివేయబడను. మనం కొట్టివేయబడలేదు, ఎవరు కొట్టివేస్తారంట? దేవుడు, మనుషుడు కాదు. మనుషుడు కొట్టివేయట్లేదు, ఎవరు కొట్టేస్తారు? సమాజం నుంచి కొట్టివేయాలని చెప్పింది ఎవరు? దేవుడే. ఇప్పుడు సహితమో మా సహవాసానికి ఎందుకు రాం? మనం ఎందుకు బ్రతిమలాడాల్సి వస్తుంది సహవాసానికి రమ్మని? ఎందుకు రాలేదు బ్రదర్ ఆదివారము? ఎందుకు రాలేదు సాయంకాలం సువార్త కూడికి? సువార్త కూడికి జరుగుతుంటుంది ఇక్కడ. మనం ఇంట్లో ఏం చేస్తామో, టీవీ ఆన్ చేస్తామో, చక్కగా బెడ్ మీద పడుకుంటాం. ఏనా యోహానన, ఇక్కడే సువార్త కూడికి జరుగుతూ ఉంటుంది. మనమే మన ఇంట్లో అనుకున్నాం కదమ్మా, ఏం చేస్తాం? టీవీ ఉంటుంది మన ఇంట్లో, కాళ్ళ మీద కాలు వేసుకుంటామో, లేకపోతే సోఫా సెట్లో కూర్చుంటామో, లేకపోతే ఏం చేస్తాము, స్నాక్స్ తింటూ వస్తాము. చాలా లగ్జరియస్గా ఉంటుంది మన లైఫ్ స్టైల్. మందిరంలో ఇక్కడ కూడిక జరుగుతుంటే మనం ఇంట్లో ఏం చేస్తాం? చేస్తూ ఉంటాం. దేవుడు దినాన ఉన్నంత కరుణామయుడు కాదు. ఏం చేస్తాడు? అటువంటి వాడిని కొట్టివేస్తాడు. ఎక్కడి నుంచి కొట్టివేస్తాడు? సహవాసం నుంచి కొట్టివేస్తాడు. ఎందుకు రావట్లేదంటే, పాపమును ప్రేమిస్తున్నాం కనుక, పాపం టచ్ చేస్తున్నాం కనుక, శవాన్ని ముడుతూ వస్తున్నాం కనుక, శవాన్ని ముడితే పాపమును టచ్ చేస్తూ వస్తున్నాం కనుక దేవుడింటికి రాలేకపోతూ వస్తున్నాము. దానికి ఎంత స్వీట్గా చెప్తామో, ఎంత స్వీట్గా సాకులు చెప్తాం కదా. ఎలా చెప్తాం చెప్పండి? ఎందుకు రాలేదు తమ్ముడు ఆదివారం అంటే ఏం చెప్తాం? తమ్ముడు ఏం చెప్తాం? ఎందుకు రాలేదు ఆదివారం అంటే ఏం చెప్తాం? తలనొప్పి, తలనొప్పి, తలనొప్పి. మీరే చెప్పండి, మీరే చెప్పేవాళ్ళు చెప్పండి. ఏమన్నా? బంధువులు వచ్చారు, పిల్లలకి ఎగ్జామ్ చదివిస్తున్నాను. ఇంకేం తమ్ముడు చెప్పాలి? చెప్పలేదు ఇప్పటిదాకా? నిజమే చెప్పావా రానప్పుడల్లా? నువ్వు మనస్సు మనస్సాక్షి వాద నాకు కాదు, మనస్సాక్షితో మనస్సాక్షి కరెక్ట్గా ఉందండి. చెప్పామా లేదా? మనస్ దేవుని ఇంటికి రాకుండా సాకులు చెప్పామా లేదా? ఏం ప్రవీణ్ చెప్పలేదా? మనస్సాక్షి ప్రభు చూస్తున్నావు కదా, సాకులు చెప్పామా లేదా? ఎందుకు రాలేదంటే చెప్పామా లేదా? చెప్పామా లేదా? ఏం రమేష్ అన్న కాలం పట్ల మీరు నాకేమో అడ్డ గోడ అవన్నీ కాదు. లేదు అవునా కాదా చెప్పండి. అనే నేను రెండో ఇది మనుషులలో నుండి ఏం చేస్తానంట? మనుషుల నుండి ఏం చేస్తారు తమ్ముడు? రాలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడు దూరం చేస్తున్నాడు. రాలేకపోతున్నావు అంటే దేవుడు దూరం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు దూరం చేయండి అపవిత్ర. నువ్వు అపవిత్ర సరి చేసుకో. అపవిత్రత సరి చేసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? పరిశుద్ధపరిచినటువంటి వాడు ఏం చేస్తాడంట? పరుగు పరుగున వస్తాడు దేవుడి ఇంటికి. పరిశుద్ధపరచబడినటువంటి వాడు ఏం చేస్తాడంట? పరుగు పరుగున దేవుడి ఇంటికి వస్తాడు. పరుగు పరుగున దేవుడికి వస్తాడు. అపవిత్రత కలిగిన వాడు దేవునికి దూరం అయిపోతూ వస్తుంది. అపవిత్రతకు దేవునికి సంబంధం లేదు. అపవిత్రతకు దేవునికి సంబంధం లేదు. ఆనాడైనా, అది షాడో అయినా, అది ఛాయ అయినా, ఇప్పుడు వాస్తవము రియాలిటీ అయినా ఒకటే. అపవిత్రత కలిగిన వాడు దేవుడు మనుషుల నుంచి కొట్టివేయబడుతూ వస్తాడు. అంతేనా? రెండవ సంగతి చూద్దాం చూడండి, 20వ వచనం. అపవిత్రుడు పాపశుద్ధి కలుగు చేయని ఎడల, పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజములో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరచను. గమనించండి, సమాజం నుంచి కొట్టివేయబడమే కాదు, సమాజం నుంచి కొట్టివేయబడ్డం కాదు, వాడు యెహోవా సన్నిధిని అపవిత్రపరిచను. అంటే ఇక ఇది రెండవ మాట మన కాంగ్రిగేషన్ ఉంది మొట్టమొదటి. రెండవది ఏంటంటే యెహోవా సన్నిధిని అపవిత్రపరిచను. అంటే అపవిత్రత దేవుడు సహవాసం చేస్తాడా? మనుషులతో మాత్రమే కాదు. ఎవరితో? దేవుని యొద్దకు వెళ్ళాలంటే పాపం చేసిన వాడు దేవుని యొద్దకు వెళ్ళగలడా? సిన్ కెన్ స్టాప్ గోయింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఆర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ కెన్ స్టాప్ సిన్నింగ్. పాపము దేవుని సన్నిధి దగ్గర రాకుండా చేస్తుంది, లేదా దేవుని సన్నిధి పాపం చేయకుండా చేస్తుంది. ఇప్పుడు మనం పాపం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి రాలేమో, దేవుని సన్నిధికి వస్తున్నామంటే
పాపం చేయడం లేదని అర్థం. అర్థమైంది కదండి. కానీ స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది? పాపం లేని వాడికి స్వేచ్ఛ ఉంటుంది. మనస్సాక్షి సరిగా ఉన్నవాడికి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛగా ధారాళముగా దేవుని సన్నిధి, కాంగ్రిగేషన్ కాదండి, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. మరి విశ్వాసికి వ్యక్తిగత ప్రార్థన అవసరం. వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు చేస్తాడో అంటే దేవునితో, దేవుని యొద్ద స్వేచ్ఛ ఉన్నప్పుడే. ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది? మనము పాపం లేని వారుగా ఉన్నప్పుడే. ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది? మనం అపవిత్రులు కానప్పుడు. ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది? మన మనస్సాక్షి సరిగా ఉన్నప్పుడు, మనస్సాక్షి సరిగా ఉన్నప్పుడు. మూడవ సంఖ్య చూద్దాం చూడండి. అంటే మనుషులతో మాత్రమే కాకుండా దేవునితో కూడా ఏం చేస్తాడంట? సహవాసాన్ని కోల్పోయేవాడుగా ఉంటాడు. మూడవది ఏం చూడగలము? 22వ వచనం ఏం తమ్ముడు? దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులైందరు. అంతేనా? 22వ వచనం సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. చూడండి 52వ యెషయా గ్రంథం 52:11 ఏంటి దాని అర్థం ఏంటి? యెషయా గ్రంథం 52:11 పోవుడి పోవుడి అచ్చటి నుండి వెల్లుడి అపవిత్రమైనది ఏదియో. అపవిత్రమైనది మనం శవాన్ని ముట్టడమే చెప్తున్నది. కాంటెక్స్ట్ అదే. అపవిత్రత, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని వద్ద నుండి తొలగిపోడి. అంటే ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ యాజకులకు చెప్తూ వస్తున్నాడు, ఇక్కడ దైవ సేవకులకు చెప్తూ వస్తున్నాడు. దైవ సేవకుడు శవముని ముట్టకూడదు. దైవ సేవకుడైన వాడు అపవిత్రుడు కాకూడదు. దైవ సేవకుడు ఏం చేయాలంటే తన సేవ ఫలించాలి అంటే ఏం చేయాలంట? అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదు. అపవిత్రత ఫలించడం అంటే ఏమనుకుంటున్నారు? వేల సంఖ్యలో మందులు వచ్చి పడిపోవడం అనుకుంటున్నారా? అనేనా? వేల మందిలో నిన్ననే చూస్తూ వచ్చాను నేను ఒక ట్యూబ్లో. చాలామంది వస్తారు. గుంపు అంతా అక్కడ చేరుతుందో ఏం చేస్తుందంటే, సేవకుని కూతురు అంట, ఆ స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలసినదే అనేదాన్ని. అజ్ఞాతిక్రమమే పాపము. ఏం చేసి వచ్చారంటే, వచ్చేసి టీనేజో లేకపోతే 20 ఇయర్స్ ఉంటుందమ్మా, మంచి డ్రెస్ వేశారు. ఏంటి మగవాళ్ళు వేసి, స్త్రీ పురుషుని వేషము ధరించకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకోకూడదు. ప్యాంటు షర్ట్ వేసుకొని, ఆ షర్ట్ కూడా ఎలా ఉండదంట, బెల్ట్ ఉండి ఇక్కడ దాకా, ప్యాంట్ ఇక్కడ వరకే, ఈ షర్ట్ ఇక్కడ వరకే, ఈ పట్టుకొని డీజే సౌండ్లో, అది సినిమా పాడో లేకపోతే అది దేవుని పాడో, మీరైతే నాకు నేను కామెంట్ పెడదాం అనుకున్నాను, చెప్పుతో కొట్టినట్టు పెడదాం అనుకున్నాను కామెంట్. నేను చెప్తే మాత్రం వింటారా? నానూరు అపవిత్రులు, మీ ముత్యములను పందులము ఎదుట వేయకూడదన్నారు కదా, నాకెందుకని ఊరుకున్నాను. ఎంతమంది యూత్, ఎంతమంది యవనస్తులు ఇది సరైనదని తప్పుడు మార్గలేదు. కాబట్టి పోవుడి పోవుడి తొలగిపోవుడు, అపవిత్రమైన దేని దానిని చూసిన అపవిత్రం అవుతాం మనము. అది దైవుని, దేవుని యొక్క సేవ కాదు. దేవుని సేవ కాదు, బలభరితమైన సేవ అనుకుంటాము. కాను కాదు, మోసపోకూడదు. దేవుడు వెక్కిరింపబడడు. అపవిత్రమైన చేస్తూ, అపవిత్రమైన కార్యాలు చేస్తూ, సినిమా వాళ్ళు చేసిన సినిమా హీరోయిన్కి నీకేమి తేడా? దేవుణ్ణి ఇంతగా దిగజార్చినటువంటి వారు, అటువంటి వారిలో నుంచి ఏం చేయాలంట? పోవుడి 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 తొల్లగి పోవుడి అపవిత్రమైన దేని ముట్టకుడి. వండర్ఫుల్ సాంగ్. అపవిత్రమైన దేనిని మనం ముట్టుకోవచ్చు. కాబట్టి ఏం చేస్తూ ఉంటాం? సేవ నిర్జీవమైనటువంటి, అందుకే నిర్జీవ క్రియలు. సేవ చేస్తున్నా మనకు తృప్తి చెందు, వాడి తృప్తి కొరకే. ఓ ఇంతమంది వచ్చేస్తున్నారు నా సేవ. ఒకడు తాగి పడుకొని, పోటీలు ప్రక్కన పెడుకొని పచ్చిబుద్ధులు తిడితే యూట్యూబ్లో పెట్టిన తర్వాత, వైరల్ అయిన తర్వాత డబుల్ అయ్యారు అక్కడ వాడికి పోయాడు. అంటే వినేవాడికి బుద్ధి లేదా? వెళ్ళేవాడికి బుద్ధి జ్ఞానం లేదా? కాబట్టి దినాలు అట్లనే ఉంటాయి. అపవిత్రత దేనికి సాదృశ్యమో? మరణానికి సాదృశ్యం. టచ్ చేసామా అపవిత్రం అయిపోతాం, మనస్సాక్షిని పాడు చేసుకుంటాం. కాబట్టి ఇవి దుష్పరిణామాలు. ఏమవుతుంది చెప్పండి?
మనుషులకు కాంగ్రిగేషన్ సమాజం నుంచి వెలివేయబడతామో, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి దూరం అయిపోతూ వస్తామో, ఒకవేళ దైవ సేవకులు అయితే అటువంటి వారు సేవ ఫలభరితంగా ఉండదు. మరి ఏం చేయాలా, ఏం చేయమంటాడు? మొదటి రెండు వచనాలు చూడండి, మొదటి రెండు వచనాలు 19వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. ఎర్రని పెయ్య ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అది మనం చూస్తూ వచ్చాం 14వ వచనం చదవగలరా, హిబ్రూ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చాలా త్వరగా. తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, ఈ ఎర్రని పేయ యొక్క వధించబడి ఆ రక్తము చేత ఏం చేయబడాలంటే ఇటువంటి వాడు శుద్ధీకరించబడాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా దోషము, నీ నా అపవిత్రత, నీ నా మనస్సాక్షి కలిగినటువంటి ఆ అపవిత్రత తీసివేయడం కొరకై ఎర్రని పేయవలే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నీ నా నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితం కలవరిస్తులో వధించబడుతూ వచ్చాడు. యేసు రక్తము, యోహాను సువార్త 1వ క్షమించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. అప్పుడు క్రీస్తు రక్తము మన పాపములను మనం ఒప్పుకునే నీడల, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునుగా చేయను. బూడిద ఎర్రని పేయ దహించబడాలి. బూడిద కావాలి. బూడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే కలవరి శిలువలో యేసుక్రీస్తు వారు చేసిన బలియాగానికి సమర్థమైనది, బలియాగానికి సాదృశ్యంగా ఉన్నది, దానితో శుద్ధి చేసుకోవాలా. ఎలాగా అంటే చూడండి 17వ వచనం 17, 18 వచనాలు నంబర్స్ సంఖ్యాకాండం. అపవిత్రుని కొరకు అంటే ఇది ఈ ఎర్రని పేయ వధించబడిన తర్వాత బూడిదైన తర్వాత బూడిదని పాత్రలో వేస్తే ఆ పాత్ర కలశం దానిలో నీటిని పోసి తర్వాత ఏం చేయాలంట చదువుతాముడు, హిస్సోపు తీసుకొని ఆ నీళ్ళలో ముంచి చిలకరించవలను. ప్రోక్షణ నరసింహుని ముట్టిన వాని మీద ఆ నీటిని, అంటే ఎర్రని పేయ దహించబడిన తర్వాత, బలేయి దహించబడిన తర్వాత, బూడిదైన తర్వాత బూడిని తీసుకొచ్చి ఒక పాత్రలో వేసి నీళ్ళతో కలిపేసేసి హిస్సోపు, హిస్సోపు అంటే విశ్వాసం, విశ్వాసము ద్వారా ప్రభువా నేను ఇట్లా ఆపుతున్నాను, అయ్యా నాకు తెలియలేదు నేను ఎట్లా పాపం చేశాను, ఎలా అపవిత్రుడైనా, ఎక్కడ నేను అపవిత్రుడు తెలిసి చేసినానో, తెలియజేస్తూ వచ్చాను, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాను, చేయకుండా సహవాసం చేస్తూ వచ్చాను, అపవిత్రుడైనాను, విశ్వాసంతో నీ సన్నిధానానికి వస్తున్నా, సిలువలో చేసిన బలియాగము ద్వారా, చిందించిన రక్తం ద్వారా నా అపవిత్రతను కడుగుము, శుద్ధి చేయము, నా మనస్సాక్షి వాతవేయబడిన నా మనస్సాక్షిని అంటే మంచి మనస్సాక్షిగా చేయము అని విశ్వాసంతో అడిగినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసేవాడుగా ఉండండి, నీ నా అపవిత్రదంతా కార్చిన చేసిన బలియాగము ద్వారా చిందిన రక్తము ద్వారా మనల్ని కడిగి మన తన రక్తం చేత మన హృదయాన్ని ప్రోక్షించి ప్రతి అపవిత్రతను కడిగి ఎఫెసీయులు రాసిన పత్రిక 5:26 వాక్యం అనే ఉదకము చేత ఏం వాక్యము యేసుక్రీస్తు రక్తం రెండు మిగిలితమై వాక్యము చేతను క్రీస్తువు వారు చిందించిన రక్తం చేత నన్ను కడిగి మనస్సాక్షి నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించడకు ఎంతో మన మనస్సాక్షిని ఏం చేస్తాయంట శుద్ధీకరించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇది ఈనాటి పాఠం. కాబట్టి మనస్సాక్షి అపవిత్రమైపోవడానికి కారణము శవమును ముట్టడం. శవం అంటే అర్థము పాపం. పాపమును ముట్టడం, తెలిసి ముట్టడము, తెలియకనే ముట్టడము, ఫలితాలు సహవాసంలో నుంచి వేరుగా ఉండడం, దేవునితో వేరైపోవడము, జీవితాలు ఫలభరితంగా ఉండకపోవడం. ప్రభు కృపగలిగిన వాడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కలవరిశిలో వధింపజేసి
సిలువ కార్యం బలి రక్షణ రక్షణ కార్యం సంపూర్ణం చేసి ఏం చేసి వచ్చాయంటే రక్తం చిందించి ఆ రక్తం చేత నిన్ను నన్ను కడిగి శుద్ధీకరిస్తూ మనల్ని పవిత్రులుగా చేస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమగల దేవునికి కృపగల దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాము.